శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా వేల మిలియన్ల యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రెండు సార్లు అంచనాకు మించి వరద నీరు రావడంతో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నిర్మించి నేటికి 40 ఏళ్లు పూర్తయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం రిజర్వాయర్ వద్ద కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి 1963లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. సుమారు 567 కోట్ల రూపాయల వ్యయంతో 7 యూనిట్లతో నిర్మించిన కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని 1982 అక్టోబర్ 29న అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. మొత్తం 7 యూనిట్లను 2 దశలుగా విడగొట్టి పనులు చేపట్టారు. మొదటి దశ కింద 4 యూనిట్లు, రెండవ దశ కింద 3 యూనిట్లు చొప్పున మొత్తం 7 యూనిట్లు నిర్మించారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 110 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశారు. ఆగస్టు 30, 1982 నాటికి 1వ యూనిట్ నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. రెండవ యూనిట్ను అదే ఏడాది డిసెంబర్ 4న, మూడవ యూనిట్ను 1983 నవంబర్ 13న, నాలుగవ యూనిట్ను 1984 ఆగస్టు 27న, ఐదవ యూనిట్ను 1986 మార్చి 31, చివరి యూనిట్ 7వ తేదీ 1987 మార్చి 15న ప్రారంభించారు. పంతొమ్మిది వందల 82లో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 1987 నాటికి మొత్తం 7 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 7 యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తే రోజుకు 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గ్రిడ్ కు అందించవచ్చు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలోని అన్ని యూనిట్లు స్కాడా ఆపరేషన్ ద్వారా ఆటోమేటిక్ గా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సమస్యలు తలెత్తిన వెంటనే సిగ్నల్ రావటం ద్వారా అధికారులు అప్రమత్తమవుతారు. ఈ జల విద్యుత్ కేంద్రం నుంచి ఇప్పటి వరకు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 40 ఏళ్లలో 67,949 మిలియన్ యూనిట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేశారు. గత 40 ఏళ్లుగా శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువ నుంచి వచ్చే వరదనీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఇప్పటి వరకు 40 ఏళ్ల చరిత్రలో 2 పర్యాయాలు శ్రీశైలం ప్రాజెక్టు అంచనాకు మించి వరదనీటి ప్రవాహంతో 2 సార్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రం మునిగిపోయింది. 1998లో మొదటిసారి వచ్చిన వరదల వల్ల మునిగిపోగా, రెండవసారి 2009లో వచ్చిన వరదలు అంచనాకు మించి 23 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుకోవటంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం పూర్తిగా మునిగిపోయింది. వాస్తవంగా 13 లక్షల క్యూసెక్ల వరద నీటి కోసం శ్రీశైలం రిజర్వాయర్ ను డిజైన్ చేశారు. అప్పట్లో వరద నీటిలో మునిగిన కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని 103 రోజుల్లో రాత్రి పగలు పనిచేసి తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసేలా పనిచేశారు. వరద నీటిలో మునిగిపోయిన కుడిగట్టు జల కేంద్రాన్ని 103 రోజుల్లో తిరిగి పనిచేసేలా చేయటం అన్నది ప్రపంచ రికార్డు అని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 76,000 మిలియన్ల యూనిట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేశారు. గత 40 సంవత్సరాల కాలంలో శ్రీశైలం రిజర్వాయర్ కు చేరుకునే వరద నీటి ప్రవాహంపైనే ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 40 ఏళ్ల కాలంలో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసిన 5 సంవత్సరాల వివరాలను పరిశీలిస్తే 2015-16లో 207 మిలియన్ యూనిట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేయగా, 2003-04లో 307 మిలియన్లు, 1982-83లో 448 మిలియన్లు, 2002-03లో 538 మిలియన్లు, 2012-13లో 515 మిలియన్ల చొప్పున అతి తక్కువ స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తి చేశారు. అదేవిధంగా అత్యధిక స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తి చేసిన 5 సంవత్సరాలను పరిశీలిస్తే 1993-94 సంవత్సరంలో 3,797 మిలియన్ల యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు. 1990-91లో 3,590 మిలియన్ల యూనిట్స్, 1994-95లో 3,306 మిలియన్ల యూనిట్లు, 1991-92 సంవత్సరంలో 3,269 మిలియన్ల యూనిట్స్, 1992-93లో 3,179 మిలియన్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని అధిగమించారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రము ద్వారా ఇప్పటి వరకు 76,000 మిలియన్ల యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేశారు.
కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం 40 ఏళ్లుగా విద్యుత్ రంగానికి విశేష సేవలను అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ రంగంలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు.